ఆంధ్రప్రదేశ్ పరిపాలన పరిస్థితి ఏంటి అంటే నేను న్యూస్ లో అయి ఉండటం వల్ల చాలా బ్యాడ్ గా ఉంది మీరు తెలంగాణ వ్యక్తినా సార్ అవును అంటే ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రం విడిపోయింది సరే విభజన అయిపోయింది ఇప్పుడు మా బతుకు మేము బతుకుతున్నాం అది పక్కన పెడితే అసలు మీరు వింటం ఎలా ఉంది సార్ వింటం చాలా బ్యాడ్ గా ఉందని అంటున్నారు రోడ్లు లేవని అన్ని సౌకర్యాలు లేవని పరిశ్రమలు రావట్లేదని అదేంటి సార్ మా సీఎం గారు మాకు డబ్బులు వేస్తున్నారు అకౌంట్లకి ప్రతి ఒక్క అకౌంట్కి నేను లక్షల కోట్ల అప్పులు తెచ్చైనా సరే వేసేస్తానా అంటున్నాడు అలాగే డబ్బులు వేస్తే రెండు రోజులు తింటారు తర్వాత మూడో రోజు మూడో రోజు అయితే పని చేసుకోవాలి కదండి పని దొరకాలి కదా వెళ్ళటానికి అవును అది సో కనీసం అంటే ప్రజలు ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తారు మీకు పని దొరికింది రెండు మొక్కలు కొంటారు ఆ అమ్మాయికి పని దొరుకుద్ది అవును మీకే లేనప్పుడు వాళ్ళకి ఉండదు ఇంకా కింద ఇంకెవరికి ఉండదు అంతే ఇంకా ఇంకా ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా ఏమి ఇస్తే ఏం తిందామా అంటే అసలు ప్రజల్ని కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించారు డబ్బులు కూడా అప్పు చేసి తెస్తున్నారని వింటున్నాం న్యూస్లో కానీ టీవీల్లో కానీ పేపర్లో కానీ మరి అది కరెక్ట్ కాదు కదా సార్ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మొదటి స్థానం డబ్బు సంపాదించిస్తే ప్రభుత్వం సంపాదించిస్తే ఓకే ప్రజలకు ఖర్చు పెడుతుంది అనుకోవచ్చు అది మీ ప్రాంతంలో మీ రాష్ట్రంలో అయితే కేటీఆర్ గారు ఆయన ఐటీ పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి లేకపోతే స్టార్టప్ కంపెనీలు కానివ్వండి చాలా బాగుంది సార్ అసలు అక్కడ ఎలా ఉంది సార్ ఒక ఐటీ మినిస్టర్ ఎలా వర్క్ చేస్తున్నాడు అక్కడ బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి అక్కడ పరిస్థితులు అంటే అభివృద్ధి ఉందా సార్ అభివృద్ధి ఉంది కనిపిస్తుంది రోడ్లు కానీ ఏదైనా ఫ్లైఓవర్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ మీరు వచ్చారు కదా ఇక్కడ మా రోడ్లు అది ఒకటను అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఉంది అట్లాంటి సిటీ ఇక్కడ మీకు లేదు ఈ స్టేట్లో ఆ సిటీ ఉంటే రెవెన్యూ వస్తుంది అది బాబాయ్ అసలు మంగళగిరి పరిస్థితులు ఏంటి గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ రాజధాని అన్నప్పుడు ఎంతో కిటకిటలాడి కళకళలాడిన ఇదే మంగళగిరి వ్యాపారాలు కానీ లేకపోతే ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందండి ఏం పనులు లేవు ఏమి లేవు ఇక్కడ మేలకుండా కూర్చుంటున్నాం అదే నేను నన్ను ఇవ్వకండి నేను నాకు బాగా నేను బాగా చేస్తాను మంచి పరిపాలన అందిస్తాను ఒక అవకాశం ఉండని అడిగాడు ఆయన అడిగాడు మరి ఏం చేయట్లేదు లేకపోవడం బాగా పనులు తగ్గిపోయినాయి పనులు చేసుకునే వాళ్ళకి పనులు ఇసుక వదులుతున్నాం మొంగళ ఇసుక దొరుకుతుంది హై రేట్ అవుతుంది హై రేట్ అవుతానో కొనేవాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు దానివల్ల పనులు లేవు పని చేసుకునే వాళ్ళు పనులు లేవు జనం దగ్గర రూపాయి లేదు వ్యాపారాలు లేవు అప్పుడు ఇసుక ఫ్రీగా 20 రూపాయలు టాటర్ దొరుకుతూ ఉండేది కట్టుకునే వాళ్ళు కట్టుకుంటూ ఉండేవాళ్ళు పనులు ఏ పని వాళ్ళు ఆ పని ఇక పెయింట్ వేసి ఉన్న వాళ్ళు పెయింటు వాటరింగ్ పని వాళ్ళు మార్బుల్ వాళ్ళు టైల్స్ వాళ్ళు అందరికీ వర్క్ వస్తూ ఉండే కాలం మీద మీరు నిలబడి పని చేసుకోవడం కాదు కదా నేను డబ్బులు ఇస్తున్నా ప్రతి వాళ్ళకి పథకాలు ఇస్తున్నా నేను లక్షల కోట్లు తీసుకొస్తున్నా అంటున్నాడు ఆయన ఇస్తున్నారు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు మా బోటి వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి ఏముంది అందరికి రావు కదా పని చేసుకునే వాళ్ళు పని చేసుకోవాలా అది ఇచ్చేవాళ్ళు ఏదో పథకాలు వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని తింటున్నారు కమ్మగా మా కనీసం కొత్త బట్టలు కొనుక్కొని పిల్లలకి ఏమైనా పప్పులు అవి వండుకునే పరిస్థితులు ఉన్నాయా ఈరోజు ఏ అసలు ఈ పండుగలు చేసాం కానీ ఏం పండుగలు చేసినట్టు లేదు అసలు అసలు మూడు రాజధానులు అవసరమా అన్న మనకి ఏదో మూడు రాజధానులు అంటున్నాడు కానీ మూడు రాజధానులు మరి పెట్టుబడులు కానీ ఒక అభివృద్ధి అనేది ఒక రాజధాని చేసుకుంటే బాగుండిద్ది అని ఆలోచన మాకు ఈసారి అయినా ఆలోచిస్తారా ఓటేసేటప్పుడు ఆలోచిస్తారు ఆలోచించకుండా ఏం చెప్తా అంటే ఇక్కడ మీకు మన ఆర్కే గారు ఉన్నారు ఆయన రెండు దఫాలు గెలిచారు ఆర్కే గారు ఇక్కడ కొన్ని మంచి పనులే చేస్తున్నారు చేస్తలేదంటలేదు అని చేస్తున్నారు అన్నయ్య చెప్పుకుంటా ఎక్కడికి అమరావతి పోదు ఇక్కడే ఉంటుంది రాష్ట్రం అని చెప్పి అన్నారు అప్పుడు అన్నారు మరి రేపో మాపో అమరావతి వైజాగ్ నుంచి పరిపాలన అంటున్నారు అవును ఏం పరిస్థితి అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ పనులు ఉంటాయా ఇక్కడ అక్కడికి వెళ్తే ఆయన అక్కడ అటు చూసుకుంటాడు ఇక్కడ మనకి ఇక్కడేం పనులు ఏమి ఉండవు ఇబ్బందులు పడతారు వ్యవసాయం ఆడంది వ్యవసాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది పిల్లలకు ఉద్యోగాలు పరిశ్రమలు కానీ కొత్తగా ఏమన్నా ఏమండి ఏమి లేవుగా ఏమి లేవుగా ఇక్కడ రావడానికి పని చేసుకునే బతికేది అట్టే ఉంది ఆయన ఆయన అయ్యా మంది ఏముంది తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైనా పెరిగితే బాధుడే బాధుడు అన్నాడు ఆయన ఇప్పుడు ఈ కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం కాదంటావా ఇవన్నీ పెంచుకున్నాడుగా ఆయన ఎట్ట వచ్చినాడు పెంచుకున్నాడు ఆయన ఎట్ట వచ్చినాడు చేస్తున్నాడు మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నాడుగా ఇంకా రేట్లు పెంచి ఇంకా ఎక్కువ వదులుతుంటే అప్పుడే 50 రూపాయలు క్వార్టరు
ఇప్పుడేమో 200 కోట్లు అసలు ఏమ తెలుస్తుందా పోని బ్రాండ్ అయినా తెలుస్తుందా బ్రాండ్ ఏం లేదు అసలు బ్రాండ్ అంతా పిచ్చిపే ఉంది అంతా పిచ్చిమ ఉంది అన్న అసలు కనీసం సాయంత్రానికి పని చేసి ఏదో ఒళ్ళనొప్పులనోళ్ళు అలవాటు ఉంది అంటున్నారు ఆ అలవాటే లేకుండా చేస్తాను షాక్ కొట్టేలా చేస్తాను అసలు మధ్యం పూర్తిగా తీసేస్తానన్నాడు పోయిన మధ్యం ఏం మూడు తఫాలకు తీసేస్తాను అన్నాడు మరి ఏంత బయటికి తీసేయలేదుగా తీసేస్తాడు भोजन उड़े मुद्द ईद रूपये की पन लेको रूपये भोजन दरके अभी उपयोग अभी उपयोग अति पनी लेकिन अड़कने वाले वालू तीन वो अतीस कट का संपादे असल की अतीस कट का भोजन राजन क्या पेर मार्च पे इबंध उड़ेद असल जन तीन स्टालिन गार पक् राष्ट्र तमिलनाडु अम्मा कैंटीन अलागे कोनसागिस्तुन्ना मन के तीस जन अभी इबंध पड़ता असल मिगता रूपये पन कदा मुंदर पनलिए पन कदा मैं आ रोज जनाल तिग्न प्रति वाल बाध ने विना चूसा मनि रोजना प्रजल एला इबंध पड़ता असल निर्माण रंग कार्मिक पन उदावी आयन मैं మరి సామాన్యుడిగా నువ్వే లేవని నీలాగా చంద్ర చెప్తున్నారు అయినా ఇంకా నాకు 170 175 వస్తే జనాలంతా నాకే ఊటేస్తున్నారు చేస్తారు అంటున్నాడు అది ఆయన నమ్మకం ఆయనకి అలా అనిపిస్తుందేమో మరి అది వాస్తవం ఏంటంటో కొని వాస్తవం అంటే మనం చెప్పేదిగా చెప్పలేం కదా అది ఏది ఏ నిమిషానికి అయితే ఇబ్బందిగానే ఉన్నారు ఇబ్బందిగా ఉన్నారు ఏ నిమిషానికి ఏం జరిగే చెప్పలేము ఇప్పుడు ఆయనకి ఎల్తడ తెలియదు ఈయనకి ఎల్తడ తెలియదు కొని పిల్లలకి ఉద్యోగాలు ఒక పరిశ్రమలు కొత్తగా ఈ సంస్థ వచ్చింది నీకు ఈ పని కాదు ఇంకొక పని ఉంది అనే పరిస్థితులు ఉన్నాయా లేదు లేదు అన్న ఏం పనులు ఉన్నాయి ఇప్పుడు టాపీ పని చేసిన వాళ్ళకి ఇసుక లేదు అవును ఇసుకుంటే టాపీ పనులు అందరూ ఆ పని మీద చాలా మంది బతుకుతున్నారు టాపీ పని మీద అసలు ఇసుక ఆపేస్తే మరి బతకలేరు కదా సామాన్యులైతే ఇబ్బందుల్లోనే ఉన్నారు ఇబ్బందుల్లోనే ఉన్నారు